Hello dear friends, I am Dr. Shravya, fertility consultant at Ferty9 hospital Secunderabad branch. Ivala manam PCOS polycystic ovarian syndrome ee condition tho baadhapadutunte manaki fertility santanalemi samasya tho emaina problem untunda and ee santanalemi samasya tho baadhapadutunna vallu PCOS valla manaki IVF ki vellalsi untunda ledha IVF ki velthe mana outcome ante mana success rates PCOS valla emaina maarutunda ane dan gurinchi telusukundam. సో పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఉండే సిమ్టమ్స్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయల్ సైకిల్స్ అంటే నెలసరి టైంకి రాకుండా ఉండటం అండ్ బ్లీడింగ్ సరిగ్గా అవ్వదు. రెండవది మన బాడీ మీద ఫేస్ మీద ఎక్సెస్ ఫేషియల్ హెయిర్ ఉండటం అండ్ యాక్నీ ఆయిలీ స్కిన్ ఉండటం బరువు అధికంగా ఉండటం ఒబేసిటీ ఉబకాయం ఇవన్నీ కామన్గా చూసే సిమ్టమ్స్ అండి. సో ఈ పీసీఓఎస్ అండ్ సంతానలేమికి అంటే ఇన్ఫర్టిలిటీకి కామన్ లింక్ ఏంటి అంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి బాడీలో ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నెల నెల డేట్ అనేది రాదు, అంటే నెల నెల ఎగ్ రిలీజ్ కాదు. ఎగ్ రిలీజ్ కాకపోతే మనకి ప్రెగ్నెన్సీ రాదు, అట్ ద సేమ్ టైం పీరియడ్ కూడా రాదు. సో మనకి ఓవ్యులేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి. అండ్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే వాళ్ళకి అండాశయాల్లో ఎగ్ నంబర్స్ అనేది బాగానే ఉంటాయి. సో ఎగ్ నంబర్స్ అనేది మెయింటైన్ అవుతాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే అవి బయటకి రిలీజ్ కావట్లేదు. సో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం నెల నెల ఎగ్ రిలీజ్ అవ్వను హెల్ప్ చేస్తాం, అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాం. ఇలా మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళలో ఇంకా వేరే ఏం సమస్యలు అంటే వాళ్ళ ట్యూబ్స్ బాగానే ఉండి మగవాళ్ళకి వీర్యకణాలు అన్నీ బాగానే ఉండి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ లేవనుకోండి, ఓవ్యులేషన్ ఇండక్షన్తోనే ఆల్మోస్ట్ 30-40% మంది కన్సీవ్ అవుతారు. దీంతో కన్సీవ్ కాని వాళ్ళకే మనం నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అది ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ అడ్వైజ్ చేస్తాం. సో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఐవీఎఫ్ వరకు అవసరం ఉండదు. అండ్ రెండవది, సో పీసీఓఎస్ సమస్యతో మీ చేతుల్లో ఉన్నది ఏంటి? మీ చేతుల్లో ఉన్నది ఒకటి లైఫ్ స్టైల్, అంటే మీ బరువు వెయిట్ ఎక్సర్సైజ్ ఈ రెండు మీ చేతుల్లో ఉన్నాయి. సో మనం డైట్ ఎలాంటి డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. పీసీఓఎస్లో ఏంటంటే డైట్ కార్బోహైడ్రేట్స్ అనేది కొద్దిగా తగ్గించి ప్రోటీన్ డైట్ అనేది ఎక్సెస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రోటీన్లో కూడా లీన్ ప్రోటీన్స్. అండ్ మీరు పీసీఓఎస్ సమస్యతో బాధపడుతుంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకొని షుగర్స్ డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ రిఫైన్డ్ ఫ్లోర్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఎగ్ చికెన్ ఇలాంటి లీన్ మీట్స్ ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు, అందులో మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో వెయిట్ అనేది కూడా మీరు మీ వెయిట్ నార్మల్ వెయిట్ బిఎంఐలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ మన ఇండియన్ పాపులేషన్కి మన దేశ భారతదేశానికి 18.5 నుంచి 22.9 మధ్యలో బిఎంఐ ఉంటే అది నార్మల్గా కన్సిడర్ చేస్తాం. సో మీ బరువు దానికి తగ్గట్టు అంటే మీ హైట్కి తగ్గట్టు ఉందా లేదా అనేది చూసుకోవాలి. అధికంగా ఉంటే డెఫినెట్లీ మీరు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గగలిగితే మీకు రిలీజ్ అవుతున్న ఎగ్ బాడీలో హార్మోన్ డిస్టర్బెన్స్ కరెక్ట్ అయ్యి ఎగ్ క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది అండ్ మీరు తీసుకున్న ట్రీట్మెంట్ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ రెండవది ఎక్సర్సైజ్. పీసీఓఎస్లో ఉన్న వాళ్ళకి అధిక బరువు తగ్గటం ఉట్టి డైట్తో సరిపోదు, ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు ఓవర్ వెయిట్ ఉన్నారా ఒబీస్ ఉన్నారా లేదా నార్మల్ వెయిట్ ఉన్నారా దాన్ని బట్టి ఎన్ని మినిట్స్ ఎక్సర్సైజ్ పర్ డే అనేది డిసైడ్ అవుతుంది. సో ఇది మీరు మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు గైడ్ చేయగలుగుతారు. అండ్ మనం మూడవ క్వశ్చన్ అనుకున్నది ఏంటంటే పీసీఓఎస్ వాళ్ళకి ఐవీఎఫ్ తో పాటు సక్సెస్ రేట్స్ అంటే ఐవీఎఫ్లో రిస్క్స్లు ఏమైనా ఉంటాయా? పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళు న్యాచురల్గా కాకుండా ఐయుఐ కూడా ఫెయిల్ అయ్యి లేదా అడిషనల్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళకి ట్యూబ్స్లో ప్రాబ్లం ఉండి మగవాళ్ళ వీర్యకణాల్లో ప్రాబ్లం ఉంటే మనం అప్పుడు ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాం. సో ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ వెళ్ళిన వాళ్ళకి పీసీఓఎస్ సమస్యతో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒకటి హైపర్ స్టిమ్యులేషన్ అంటే ఎక్సెస్ రెస్పాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎగ్ నంబర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ పెరిగి అండాశయాలు బరువుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి మనం డ్రగ్ డోసేజ్ అంటే ఇంజెక్షన్ డోస్ తక్కువ డోస్తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ డ్రగ్స్తో హైపర్ స్టిమ్యులేషన్ అనేది అవాయిడ్ చేయటం చాలా సులువుగా మేనేజ్ చేయగలుగుతున్నాం. అండ్ పీసీఓఎస్తో మనకి సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి అనేది చాలామందికి అనుమానం, ఎందుకంటే పీసీఓఎస్ ఉంది. సో ఐవీఎఫ్కి వెళ్ళిన ప్రెగ్నెన్సీ నిలుస్తుందా అనేది చాలామంది మైండ్లో ఉండే అనుమానం. సో పీసీఓఎస్ సమస్యతో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అనేది నార్మల్ పాపులేషన్ అంటే వేరే కారణానికి ఐవీఎఫ్ చేసిన వాళ్ళకి సేమ్ సక్సెస్ రేట్స్ ఉంటాయి.
ప్రొవైడెడ్ మీ గర్భసంచి లైనింగ్ మనం మెటిక్యులస్గా అంటే కరెక్ట్గా తయారు చేసి పెట్టి అండ్ ఎంబ్రియో క్వాలిటీ కూడా మనకి బాగుంటే డెఫినెట్లీ నార్మల్ పాపులేషన్కి ఎంత సక్సెస్ రేట్స్ ఉందో పీసీఓఎస్ వాళ్ళకి కూడా అంతే సక్సెస్ రేట్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ పీసీఓఎస్ వాళ్ళకి ఎగ్ నంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఎగ్ నంబర్స్ అనేది బాగానే ఎగ్ క్వాలిటీ బెటర్గా వస్తే డెఫినెట్లీ సక్సెస్ రేట్స్ కూడా బెటర్ ఉంటాయి. సో ఎగ్ క్వాలిటీ డిపెండ్ అయ్యేది మీ బాడీలో ఉన్న హార్మోన్ బ్యాలెన్స్ మీద. సో హార్మోన్ బ్యాలెన్స్ కరెక్ట్ చేయాలంటే మీరు వెయిట్ అనేది ప్రాపర్ డైట్ చార్ట్ ఎక్సర్సైజ్తో వెయిట్ మెయింటైన్ చేయగలిగితే మనకి సక్సెస్ అయ్యే అవకాశం కూడా బెటర్ ఉంటుంది. అండ్ చాలామందికి లాస్ట్ అనుమానం ఏంటంటే పీసీఓఎస్ వాళ్ళకి కన్సీవ్ అయిన తర్వాత మిస్క్యారేజెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందా? పీసీఓఎస్ వాళ్ళకి మిస్క్యారేజ్ రిస్క్ కూడా నార్మల్ పాపులేషన్ కన్నా కొద్దిగా అధికంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి రిలీజ్ అవుతున్న ఎగ్ క్వాలిటీ అండ్ గర్భసంచిలో పటుత్వం అంటే బేబీని క్యాచ్ చేసే కెపాసిటీ, ఇంప్లాంటింగ్ కెపాసిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మీ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోగలిగితే మనం ఈ ఫ్యాక్టర్స్ కరెక్ట్ చేసి డెఫినెట్లీ ఎగ్ క్వాలిటీ అండ్ గర్భసంచి లైనింగ్ బెటర్ ఉంటే మిస్క్యారేజ్ రిస్క్ కూడా మనం తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.